ఇక్కడ ఫస్ట్ ద మేజర్ హర్డల్ ఇవాళ ఆయనకి బెయిల్ దొరికిన దాంట్లో నిన్న పడిన లిక్కర్ కేసుది మూడు మధ్యాహ్నం 2 గంటలకు ఉంది. ఇక్కడ మీకు అందరికీ రఘురామ కృష్ణరాజులాగా అయిపోయింది అన్న విషయం ఇక్కడ ఊహించుకోవద్దు. అదేంటంటే అది ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో జరిగిందా, ఒక మిరాకిల్ జరిగింది ఆయన బెయిల్ ఆయన ఢిల్లీ పారిపోవడం వాస్తవం చెప్పాలంటే. బట్ వేర్ ఇట్ కమ్స్ టు దిస్ ద ప్రొసీజరల్ అంటే రెండు పూచీకత్తులతో సైతం ఆయనకి గౌరవ కోర్టులో సబ్మిట్ చేయమనడం, తర్వాత ఇది ఇట్ లీడ్స్ అప్ టు 4-7 లోపల ఆయనకి జైలు నుంచి బయటకు రావడం, ఇలాంటివన్నీ ప్రొసీజరల్ డ్రివెన్స్. వరస్ట్ కేసు సినారియోలో ఇవాళ రాకపోతే రేపు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నేను ఇది ఓవరాల్ కండిషన్స్లో ఈ 2 గంటలది కూడా ఒక క్రిటికాలిటీ యాడ్ అయ్యింది. ఏముండొచ్చు ఏమైనా ఉండొచ్చు, నేను న్యాయమూర్తిని కాదు, గౌరవ న్యాయస్థానం పరిగణలో ఎలా తీసుకుంటుంది అన్నది మన చేతిలో ఏం లేదు. అంటే ఈ చిన్నపిల్లల రాష్ట్రం దాటిపోవద్దు అని ఏమైనా కండిషన్ ఉంటుందా దాంట్లో? ఉంటాయి, ఉన్నాయనుకోండి సార్. సార్ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఈ ఇప్పుడున్న చంద్రబాబు గారి క్రిటికాలిటీని అందరూ చూస్తున్న కోణంలో నేనైతే చూడట్లేదు. మీకు తెలుసా విషయం, నేను కంటిన్యూస్గా నేను చాలా సెటరికల్గా మాట్లాడొచ్చు, కానీ లోకేష్ అంత ఈజీగా తీసుకుని నేను మేనేజ్ చేసేస్తుంది కోర్టులు ఇలాంటి మాటలకి నేను పరిమితం అవ్వను. మరి అదే మేనేజ్మెంట్ స్కిల్స్ని ప్రదర్శించి ఉండుంటే డిడ్ యూ మేనేజ్ టు గెట్ దిస్ ఇంటర్వ్యూ బిల్? ఇప్పుడు రివర్స్ క్వశ్చన్ పడింది అనుకోండి, వేర్ విల్ గివ్ ఆన్సర్? అంచేత వ్యవస్థలతో ఎప్పుడు పెట్టుకోకూడదు. వ్యవస్థ పనిచేసే విధానంలో కానీ వాళ్ళు పరిగణలో తీసుకునే అంశాలు కానీ మన పరిధి కన్నా ఎక్కువ ఉంటుందని మాత్రం నేను ఖచ్చితంగా విశ్వసిస్తాను. సో ఈ ప్రాసెస్లో వెన్ ఇట్ ఈస్ బైన్ ఈ 2 గంటలది ఒకటి ఈ జడ్జిమెంట్ ముడిపడి ఉంటుంది. తదనంతరం ఈయన ఈ కింద కోర్టులో సబ్మిట్ చేయవలసిన పూచీకత్తులు అన్నీ అయిన తర్వాత టుడే ఈవినింగ్ ఆర్ టుమారో మార్నింగ్ అన్నది ఎలా ఉంటుంది అన్నది మాత్రం 2 తర్వాత మాత్రమే నేను సీరియస్గా చెప్పగలను. ఓకే, సో దీనికి సంబంధించి పూర్తి కండిషన్స్ రావాలి, ప్లస్ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఈరోజు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు వాళ్ళు దాని మీద. ఇది కూడా మీరు యూ డోంట్ లొకేట్ దట్ హీ గాట్ ఎ సక్సెస్ ఇన్ దిస్. ఈ 10వ తారీఖున బెయిల్ యొక్క తీర్పు మీద వాదనలు విని బెయిల్ ఇచ్చే దానికన్నా కండిషనల్గా 9న గౌరవ సుప్రీంకోర్టు క్వాష్ చేసే డెసిషన్ మేకింగ్ ఈజ్ స్టిల్ పెండింగ్. సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ అది పొరపాటున పోస్ట్ పోయింది అనుకోండి, అగైన్ 10వ తారీఖు నాడు బెయిల్ వాదనలు నేచురల్గా పోస్ట్ పోన్ అవుతాయి. ఈ 2 ఇంటర్లింక్ ఏమైనా అందుకే చెప్తున్నాను. పైగా పోయినసారి క్వాష్ కూడా సుప్రీంకోర్టు చెప్పింది బెయిల్ గురించి సిద్ధార్థ లూత్రా అడిగినప్పుడు వేరు క్వాష్ ఇచ్చిన తర్వాత బెయిల్ ఇస్తామని చెప్పింది. బెయిల్ కూడా వేరే తీసుకుని బెయిల్ పైన వేసుకోమని చెప్పింది. అండ్ మోర్ దీస్ ఆర్ ఆల్ క్వాష్ బెయిల్ పిటిషన్స్ ఇర్ ఆల్ ఇంటర్లింక్ అయిన దగ్గర ఇదైతే 10వ తారీఖు దాకా ఏ విధమైన ఇది లేదు గౌరవ హైకోర్టు త్రూగా. ఎందుకంటే క్వాష్ సుప్రీంకోర్టు చేసిన తర్వాత కూడా బెయిల్ ఆ తర్వాత బెయిల్ సంబంధించింది పర్మనెంట్గా బెయిల్ మీద బయటకు రావడానికి అండ్ ఇప్పుడు ఆరోగ్య రీత్యా టెంపరీగా 4 వారాలు వెసులుబాటుకి ఈ మధ్యలో గుర్రం ఎగరవచ్చు ఎన్నైనా ఉన్నాయి. సో ఆ బెయిల్ పైన లేకపోతే క్వాష్ పైన 28వ తారీఖు తర్వాత కనుక అది పోస్ట్ పోన్ అవుతే ఆయన 28వ తారీఖు 4 వారాల తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ హీ హాస్ టు సరెండర్ అనేది కండిషన్ కూడా ఉంది దాంట్లో. 28న హీ హాస్ టు సరెండర్ టు ద రెస్పెక్టివ్ కోర్ట్ అండ్ జ్యుడిషియల్ కస్టడీ మళ్ళీ ఎక్స్టెండ్ అవడానికి ఇవన్నీ ఆరోగ్యరీత్యా ఆయన్ని పరిగణలోకి తీసుకుని వయసు రీత్యా ఇట్లా లాస్ట్కి ఏమైందంటే మనం మొదటి నుంచి చెప్తుంది ఏది మీకు కాకుండా మనం ఫస్ట్ డే ఆఫ్ అరెస్ట్లోనే ఆయన వయసుని ఆయన ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని మీరు అడుగుతుంది అదే కుటుంబ సభ్యులు హెల్త్ గ్రౌండ్లో అడగాలి, హెల్త్ గ్రౌండ్ మాట్లాడకుండా ఆయన ఏదో ప్రాణాపాయం ఇంకేదో అనవసరంగా మాట్లాడుతున్నారు. మీరు ఫస్ట్ నుంచి ఆర్గ్యుమెంట్లో ఉన్నారు, అగ్రి, బట్ ఇప్పుడు ఫైనల్గా హెల్త్ గ్రౌండ్లోనే రిలీఫ్ కూడా ఆయన దొరికింది.